రాష్ట్ర మొత్తం మీద పనిపాట లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే అని విమర్శించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమల కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ కు భయపడి రాష్ట్రం వదిలి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడని కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు చంద్రబాబు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. దేశంలో కరోనా వైరస్ టెస్టులు చేయడంలో అగ్రగామి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే అని గుర్తు చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిని కలిగి ఉండాలని హితవు పలికారు. అసలు నీతి నియమాలు అన్నీ కూడా లేవు. మాట్లాడుతున్నాడు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు ఏ ఒక్కటి కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈ కరోనాని ఎదుర్కోవడానికి ప్రతి విషయంలో కూడా ఎంతో జాగృతలు తీసుకుని ముందుకెళ్ళి ఇవాళ మనం తీసుకున్న చర్యలు ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని టెస్టులు 83,334 టెస్టులు చేసేటప్పటికీ దాంట్లో 79,075 శాంపిల్స్ నెగిటివ్ వచ్చినాయి. కేవలం 1,259 టెస్టులు పాజిటివ్ వచ్చినాయి. దీనికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ కానీ సెకండరీ కాంటాక్ట్ మొత్తం అంతా కూడా జెల్లిని బట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి క్వారంటైన్ చేసి ఆ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి అలాగే పాజిటివ్ కేసులు ఉన్న వాళ్ళందరినీ హాస్పిటలైజ్ చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తూ